పేపర్ లోకి 100% జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయటమే తప్ప ఎక్కడా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పొట్లాలు పంపిణీ గాని హెలికాప్టర్ ద్వారా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం గాని ఎక్కడా కూడా జరిగి ఉండలేదు। ఈ రోజున ఏమైతే 7 మండలాలు మనకి కలిసినాయో అవి కాకుండా పశ్చిమ పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆచంట ఆ ప్రాంతం అంతా కూడా ముంపుమయమైపోయింది। ఆ కుటుంబాలను గాని అదే విధంగా కోనసీమలో ఉన్నటువంటి గ్రామాలను గాని ఈ నాయకులు గాని ఉన్నటువంటి శాసనసభ్యులు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా సరైన రీతిలో స్పందించడం లేదు। ఈ స్పందించే విధానం ఇది కాదు, స్పందించే తీరు ఇది కాదు। ఈ విధమైనటువంటి నత్తనడక జరుగుతుంటే ఆకలితో పిల్లాచెల్లతో అల్లాడిపోతుంటే నువ్వు 4-5 రోజుల తర్వాత కూడా నువ్వు భోజనం ఇవ్వలేకపోతే బియ్యం ఇవ్వలేకపోతే నూనె పప్పులు ఇవ్వలేకపోతే నువ్వు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా అసలు ప్రభుత్వం పనిచేస్తుందా అని చెప్పి కూడా ఈ రోజు అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడింది। అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పనిచేస్తే ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళకి చేరలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం।